మహాభారతం 139వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో భీముని గదాదెబ్బలకు తొడలు విరిగి నేలపై పడిపోయిన దుర్యోధనుడు భీముడిని అధర్మంగా చంపావంటూ నిందిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడిని కూడా నీ వల్లనే ఇదంతా జరిగింది అంటూ నిందిస్తాడు. ప్రతిగా శ్రీకృష్ణుడు మొదటి నుండి దుర్యోధనుడు పాండవులకు చేసిన అన్యాయాలను గుర్తుకు తెచ్చి, నీలాంటి వాడికి ఇలాంటి చావు తప్పదు, నీ తొడలు విరగగొడతానని ప్రతిజ్ఞ చేశాడు కనుక భీముడు తాను చేసిన ప్రతిజ్ఞను చేసిన విధంగానే బదులు తీర్చుకున్నాడు. సోదరుని భార్యను వచ్చి కూర్చోమని తొడను చూపించావు, అదే తొడను భీముడు విరగగొట్టాడు, ఇందులో అధర్మం ఎక్కడ ఉంది అంటాడు. దుర్యోధనుడు మౌనం వహిస్తాడు. తర్వాత గాంధారీదేవి తనను శపిస్తుందేమో అని ధర్మరాజు భయపడతాడు. ముందుగానే వెళ్లి గాంధారిని, ధృతరాష్ట్రుడిని అనునయించి రమ్మని శ్రీకృష్ణుడిని పంపిస్తాడు. శ్రీకృష్ణుడు వెళ్లి జరిగినది చెప్పి అనునయిస్తాడు. అక్కడికి వ్యాసుడు కూడా వచ్చి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను పాటించమని చెప్తాడు. ఇక తర్వాతి కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. ఇక హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు, భీముడు నా కుమారుడు దుర్యోధనుడిని తొడలు విరగగొట్టి పడవేసిన తర్వాత ఏమి జరిగింది, నా కొడుకు పరిస్థితి ఏమిటి నాకు చెప్పు అంటూ సంజయుడిని అడిగాడు. దానికి సంజయుడు, శ్రీకృష్ణుడు పాండవులు ఉన్నంతసేపు నేను పొదలలో దాక్కుని ఉన్నాను. వారు వెళ్ళిపోయాక బయటకు వచ్చి రారాజు సుయోధనుడి వద్దకు వెళ్ళాను. పాపం రారాజు రక్తపు ముద్దలా మారిపోయి ఉన్నాడు. ముఖం మొత్తం మట్టి కొట్టుకుని పోయి వెంట్రుకలతో కప్పుకుపోయి ఉంది. నేను అక్కడకు వచ్చిన సవ్వడి వినగానే ముఖంపైనున్న వెంట్రుకలను, విరిగిన తన చేతులను బలవంతంగా ఆయాసపడుతూ లేపి పక్కకు జరుపుకుని నన్ను చూసి కన్నుల నిండా నీరు నింపుకున్నాడు. తర్వాత దుఃఖంతో ఊడుకుపోయిన గొంతును సవరించుకుని, సంజయ, నాలుగు సముద్రాల పర్యంతంగా ఉన్న నేలను అంతటినీ ఏకచిత్రాధిపత్యంగా పాలించిన మహాసార్వభౌముడిని అయిన నాకు ఎలాంటి గతి పట్టిందో చూశావా? వందలాది మంది సామంతులు చేతులు కట్టుకుని నా ముందు నిలబడి నా అడుగులకు మడుగులు ఒత్తేవారు. అంతటి వైభవోపేతమైన జీవితాన్ని అనుభవించిన నేను ఈ దుమ్ములో ఎలా పడి ఉన్నానో చూశావా? లోకం నిందిస్తుందని కూడా భయపడక ఆ భీముడు గదాయుద్ధ నియమాన్ని పాటించకుండా నా తొడలపై కొట్టి పడగొట్టాడని మిగిలిన మన వాళ్ళందరికీ చెప్పు. గతంలో భీష్మ, ద్రోణ, కర్ణ, భూరిశ్రవాది వీరులను కూడా ఇలాగే నియమాలను అతిక్రమించి చంపారు. సంజయ, తర్వాతి కాలంలో లోకం భీముడిని నీచుడు అని తిట్టుకోదా? పాండవులకు ఇది న్యాయబద్ధమైన విజయం కాదు కదా. అధర్మంగా నన్ను పడగొట్టిన భీముడు ఏం సుఖపడతాడులే. సంజయ, ఇంతే కాదు, నన్నిలా పడదోసిందే కాకుండా కింద పడిపోయిన నా తలను తన కాలితో తన్నాడు భీముడు. ఇది విన్న ప్రజలు పాండవులను దుమ్మెత్తిపోయరా? సంజయ, నేను ఎన్నో యజ్ఞయాగాలు చేశాను, అడిగిన వారికి కాదనకుండా ఎన్నో దాన ధర్మాలు చేశాను, బ్రాహ్మణులకు ఆగ్రహారాలను దానమిచ్చాను. నా ధైర్య సాహసాలతోనూ బలంతోనూ ఈ రాజ్యమంతటిని జనరంజకంగా పాలించాను. చివరికి ఈ విధంగా ఈ శమంతక పంచకంలో మరణిస్తున్నాను. ఇక్కడ మరణించడం వల్ల తప్పక నేను పుణ్యలోకాలకు వెళతాను. నా గురించి నాకు ఎలాంటి బాధ లేదు. పాండవులే ఇందుకు బాధపడాలి, ఎందుకంటే వారు నాపై అధర్మ యుద్ధం చేసి గెలిచారు. సంజయ, నీకు మార్గంలో అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు కనబడితే నేను చెప్పిన ఈ మాటలన్నీ వారికి చెప్పు. పాండవులు అందరూ అనుకున్నట్టుగా ధర్మాత్ములు, సత్యవంతులు కాదు. వారు ధర్మం అన్న ముసుగును తొడుగుకొని లోకాన్ని మోసం చేస్తున్నారు అన్నాడు. ఈలోగా చుట్టుపక్కలనున్న పశువుల కాపరులు, జనపదాలలో నివసించే ప్రజలు కొంతమంది అక్కడకు వచ్చి
దుర్యోధనుడిని చూస్తూ చుట్టూ నిలబడ్డారు. వారితో పాటు అశ్వత్థామ, కృపాచార్య, కృతవర్మలు కూడా అక్కడకు వచ్చారు. ఆ స్థితిలో ఉన్న దుర్యోధనుడిని చూసి వారు చాలా దుఃఖించారు. అశ్వత్థామ దుర్యోధనుడిని చూసి కన్నుల నుండి నీరు ధారాపాతంగా జారిపోతుండగా, రారాజా దుర్యోధన, ఎల్లవేళలా గుంపుగా ఎందరో రాజులు నీ చుట్టూ మూగి ఉండేవారు కదా, అయ్యో వారంతా ఇప్పుడు ఏమయ్యారు, ఇలా ఒంటరిగా మిగిలిపోయావేమయ్యా, ప్రతిష్టాకరమైన కురుసింహాసనంపైన సింహంలా జూలు విదిలిస్తూ ఆసీనుడవై ఉండే నీవు ఇలా కటిక నేలపై పడుకునిపోయావేమయ్యా, ఆ దేవుడు నీ నుదుటిపై ఇలాంటి రాత రాశాడేమిటి రాజా, అయ్యో మిత్రుడా, నీ బలము, నీ శౌర్యము, నీ పౌరుషము ఎక్కడకు పోయాయి, నీ సైన్యం ఏమైంది, నీ సైన్యాధికారులు ఏమయ్యారు, అయ్యో నిన్ను చూడడానికి ఒక్కరు కూడా మిగిలిలేరా, భీష్మ, ద్రోణ, కర్ణ, బహ్లీకాది యోధులు నీ పక్కన కూర్చుని ఉండగా అఖండ భూమండలాన్ని నీ అంకుశంతో పాలించిన దర్పం ఏమైంది రాజా, అయ్యయ్యో సమస్త స్వర్గ సుఖాలను వీడి ఇలా మట్టి నేలపై పొర్లాడుతున్నావేమిటయ్యా, అష్టైశ్వర్యాలను కలిగించే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నీతోనే ఉండేది, అలాంటి లక్ష్మీదేవి చంచలమై ఎటు వెళ్ళిపోయింది ఇప్పుడు అంటూ అశ్వత్థామ తలుచుకుని తలుచుకుని ఏడవసాగాడు. అలా ఏడుస్తూ ఉన్న అశ్వత్థామను చూసిన దుర్యోధనుడు, అశ్వత్థామ గురుపుత్ర, నీకు తెలియని విధి విలాసమా ఇది, మనుషుల విధిని బ్రహ్మ లిఖిస్తాడని నీకు తెలిసినదే కదా, సుఖాలు దుఃఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, రెండింటినీ మనం సమానంగా చూడాలి, నా బంధువులు మిత్రులు సేనలు అందరూ మరణించాక నేను మాత్రం ఒక్కడిని బతికి ఉండటం న్యాయమా, నా బలం నా ధైర్యం నా వీరత్వం బలహీనపడగా నన్ను ఈ విధంగా కొట్టిపడవేశారు, నా ప్రాణాలు పోకముందే మీరు నాకు మళ్లీ కనబడ్డారు, ఇందుకు నాకు సంతోషంగా ఉంది అంటూ భీముడు అక్రమంగా తనను ఎలా తొడలపై కొట్టాడన్న విషయంతో పాటు జరిగినది అంతా వివరించాడు. అది విని అశ్వత్థామ కోపంతో మండిపడ్డాడు. రారాజా దుర్యోధన, నా తండ్రిని కూడా ఇలాగే అక్రమంతో అధర్మంతో చంపారు ఈ నీచులు, ఈ రోజు నిన్ను కూడా ఆ విధంగానే పడగొట్టారు, రాజా నా గుండెలు మండిపోతున్నాయి, పగ నా మనస్సును సుడులు తిప్పుతోంది, ఇక చూడు ఆ పాండవులను అందరినీ నా అస్త్రములతో భస్మం చేయకున్నా నేను బతికి ఉండటం వ్యర్థం, రారాజా ఆ శ్రీకృష్ణుడు చూస్తూ ఉండగా పాండవులను పాంచాలులను వారి బంధుమిత్రులను అందరినీ వధిస్తాను, ఇది సత్యం, ఇదే నా ప్రతిజ్ఞ, నన్ను ఆజ్ఞాపించు రాజా అన్నాడు ఆవేశంతో. అశ్వత్థామ మాటలకు దుర్యోధనుడు సంతోషించాడు. అతను కృపాచార్యుడి వైపు చూసి, కృపాచార్య పుణ్యజలములు తెప్పించండి అని అడిగాడు. అక్కడ చూస్తూ ఉన్న వారిలో ఒక మునికుమారుడు పుణ్యజలములను తెచ్చి ఇచ్చాడు. కృపాచార్య మీరు వెంటనే అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించండి, అశ్వత్థామ పుట్టుకతో బ్రాహ్మణుడైన సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్చిన యోధుడు, రాజు ఆజ్ఞ మేరకు అతను ఈ పదవిని స్వీకరించటం యుద్ధం చేయడం న్యాయసమ్మతమే అన్నాడు. దాంతో కృపాచార్యుడు అభిషేక మంత్రాలు చదువుతూ అక్కడే అశ్వత్థామను సర్వ సైన్యాధ్యక్షునిగా అభిషేకించాడు. తర్వాత అశ్వత్థామ పొంగిపోయి దుర్యోధనుడిని కౌగిలించుకున్నాడు. తర్వాత పెద్దగా సింహంలా గర్జించాడు, రారాజా సుయోధన, ఇక ఆ పాండవులను సర్వనాశనం చేశాక వచ్చి నిన్ను కలుస్తాను అంటూ కృపాచార్య కృతవర్మలను వెంట తీసుకుని పాండవుల శిబిరముల వైపుకు దూసుకు వెళ్లాడు. అలా వెళ్లి దక్షిణం దిక్కున ఉన్న పాండవుల శిబిరాల వద్దకు చేరారు. పాండవుల శిబిరాలలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి, అందరూ ఆట పాటలలో తేరిపోతున్నారు. అలాంటి సమయంలో అక్కడకు వెళితే వెంటనే తమ చావు తప్పదు అని అక్కడ నుండి తప్పుకుని తూర్పు వైపుగా కొంత దూరం వెళ్లి ఒక కొలను, ఆ కొలను ఒడ్డునే ఉన్న ఒక మర్రి చెట్టు ఉన్న చోట ఆగి ఆ కొలనులో సంధ్యావందనాలు చేసుకుని ఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద 3 పడకలు ఏర్పాటు చేసుకుని పడుకున్నారు. కొద్దిసేపట్లోనే కృపాచార్యుడు కృతవర్మ నిద్రలోకి జారుకున్నారు. కాని అశ్వత్థామకి ఎంతకీ నిద్ర పట్టలేదు. తాము ముగ్గురే ఉన్నారు, అటువైపు అసాధారణమైన వీరులు ఎందరో మిగిలి ఉన్నారు, వారిని ఎలా చంపేది అని ఆలోచిస్తూ లేచి కూర్చుని అటూ ఇటూ చూడసాగాడు. వారు పడుకుని ఉన్న మర్రి చెట్టు పైన ఎన్నో కాకులు గూళ్లు కట్టుకుని జీవిస్తున్నాయి. ఆ గూళ్లలో కాకుల సంతానమైన పిల్లలు నిద్రిస్తూ ఉన్నాయి.
అదే సమయంలో ఆ చెట్టుపైకి ఒక గుడ్లగూబ వచ్చి వాలింది. గూళ్లలో ఉన్న కాకుల పిల్లలను చూసింది. నిశ్శబ్దంగా వెళ్లి కాకుల గూళ్లపై దాడి చేసింది. కొన్ని పిల్లల గొంతులు కొరికింది, కొన్నింటి కాళ్ళు చేతులు విరగగొట్టింది, కొన్నింటి పొట్టలను చీల్చింది. నిష్కారణంగా ఆ పసిపిల్లలను అన్నింటినీ క్షణకాలంలో చంపి అక్కడ నుండి ఎగిరిపోయింది. దానిని అంతటినీ చూస్తూ ఉన్న అశ్వత్థామకు ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆహా, ఈ గుడ్లగూబ నాకు చక్కని సందేశం ఇవ్వడానికే ఇలా వచ్చింది. నేను కూడా గుడ్లగూబ చేసిన మాదిరిగానే చేస్తాను. పాండవులు, వారి బంధువులు, పుత్రులు, నిద్రపోతున్న వారినే వధిస్తాను. పాండవ పాంచాలులను బంధుమిత్రులతో సహా వధిస్తానని రారాజుకు మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలంటే ఇది ఒక్కటే చక్కటి మార్గం. వేరొక మార్గంలో పాండవుల సమీపానికి కూడా వెళ్ళలేను. ఈ సమయంలో ధర్మాధర్మాల గురించిన ఆలోచన పనికిరాదు. శత్రు సంహారం చేయాలంటే ఉపాయంతోనే చేయాల్సి ఉంది. కానీ ధర్మం అని ధర్మాన్ని పట్టుకుని వేళ్లాడితే సరిపోదు. నిద్రిస్తున్న శత్రువులపై పడి చంపకూడదని ఏ శాస్త్రంలో ఉంది? నేనైతే ఎక్కడా చదవలేదు, వినలేదు. అయినా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయిన వారంతా ధర్మబద్ధంగానే చంపబడ్డారా? ఇక నేనైతే గుడ్లగూబ చూపిన దారిలోనే వెళతాను అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయానికి రాగానే పక్కనే నిద్రిస్తున్న కృపాచార్య కృతవర్మలను మేల్కొలిపాడు. 11 అక్షవ్యునుల సైన్యానికి అధిపతి అయిన రారాజు దిక్కు మొక్కు లేకుండా నేలపై పడి ఉన్నాడు. పాపిష్టి భీముడు నధర్మంతో నేలకూల్చాడు. అంతేకాకుండా అతని తలపై తన్నాడు. రారాజు వేపున మనం ఇంకా మిగిలి ఉన్నాం. మనం దుర్యోధనుడి తరపున బదులు తీర్చుకోవాలి అన్నాడు. దానికి కృపాచార్యుడు, అశ్వత్థామ, ఈ విషయంగా నీవు ఏం చేయాలని అనుకుంటున్నావో మాకు ముందుగా చెప్పు. అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనే విషయంగా మేం మా ఆలోచన కూడా నీకు చెబుతాం. కానీ అశ్వత్థామ, అంతకంటే ముందు నేను నీకు కొన్ని మాటలు చెబుతాను. ఆ మాటలు విన్నాక నీ అభిప్రాయాన్ని తెలియజేయి అంటూ, అశ్వత్థామ, మనం ఏ పని చేసినా ధర్మం తప్పని రీతిలో చేయాలి. అప్పుడే మనకు దైవ సాయం కూడా ఉంటుంది. అధర్మంతో చేసే పనులకు ముందు లాభం కలిగినట్టుగా అనిపించినా చివరలో పూర్తి స్థాయి నష్టం సంభవిస్తుంది. దుర్యోధనుడి విషయంలో ఇదే జరిగింది. ఎవరు చెప్పినా, ఎందరు చెప్పినా వినకుండా అతిహేయంగా, దుర్మార్గంగా, అధర్మంగా ప్రవర్తించాడు. అందుకే చివరకు అతనికి ఈ గతి పట్టింది. అశ్వత్థామ, ఇక మనమైనా ధర్మబద్ధంగా ముందుకు పోదాం. ప్రస్తుతం హస్తినకు రాజుగా ఇంకా ధృతరాష్ట్రుడే ఉన్నాడు. మనం ఇప్పుడు అతని వద్దకు వెళదాం. అక్కడ గాంధారీదేవి, విదురుడు కూడా ఉంటారు. వారిని కలిసి మాట్లాడుదాం. వారు చెప్పినట్లుగా చేస్తే అది ధర్మబద్ధంగా ఉంటుందేమో అన్నాడు. అప్పుడు అశ్వత్థామ, ధర్మం దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, కాలాన్ని బట్టి మారుతుంది. పేదవాడిగా ఉన్నప్పుడు ధర్మం అనిపించింది, ధనికుడిగా అయ్యాక అధర్మంగా అనిపించవచ్చు. అందుకని ఇప్పుడు నేను నమ్మిందే ధర్మం. నేను నమ్మిన ధర్మాన్ని ఇప్పుడు నా చావుకు కూడా భయపడకుండా ఆచరిస్తాను. నిజానికైతే నేను బ్రాహ్మణుడిగా పుట్టాను. నా దౌర్భాగ్యం వల్ల విల్లు పట్టుకున్నాను. క్షత్రియ ధర్మం పాటించి ఇంతకాలం యుద్ధం చేశాను. ఇప్పుడు వెనక్కు మరలి బ్రాహ్మణత్వం చెయ్యలేను. అదీకాక నా తండ్రి అస్త్రాలను వదిలి ఉన్నప్పుడు చంపిన నీచుడు ఇంకా అక్కడ బతికే ఉన్నాడు. వాడిని చంపాలని నా చేతులు సలుపుతున్నాయి. వాడిని చంపకుండా నేను మనశ్శాంతిగా బతికేది ఎలా? మామా, పాండవులు విజయగర్వంతో ఆడి పాడి అలసిపోయి శిబిరాలలో గాఢంగా నిద్రిస్తూ ఉంటారిప్పుడు. వారిని చంపడానికి ఇదే మంచి సమయం. మరో విషయం ఏమిటంటే, మనం ముగ్గురం ఇలా బతికే ఉన్నామని వారికి తెలియదు. మనం వెళ్లి వారిని వధిస్తామని వారు అస్సలు ఊహించలేరు. ఆదమరిచి ఉన్న వారిపై విరుచుకు పడతాను. వారి పీకలు కోసి దారుణంగా చంపుతాను. శిబిరాలలోని వారందరినీ పీనుగుల పెంటలను చేసి భూతాలకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి అవయవాలు ముక్కలు ముక్కలుగా యుద్ధరంగంలో పడి ఉండటం నా కల్లారా చూడాలి అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. దానికి కృపాచార్యుడు, అశ్వత్థామ, అపకారం చేసిన వాడికి తిరిగి అపకారం చేయాలని అనుకోవడంలో తప్పులేదు. నీవు పాండవులపైకి వెళ్లాలి అనుకుంటున్నావు. నీ వెనక మేము ఇద్దరం కూడా ఉంటాము. కాని రేపు తెల్లవారగానే వెళదాము. ఇక ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకో అన్నాడు. అప్పుడు అశ్వత్థామ, ఈ లోకంలో కోపంతో ఉన్నవాడికి, ధనార్జనలో పడ్డవాడికి, అనారోగ్యంతో బాధపడుతున్నవాడికి,
కామంతో కళ్ళు మూసుకుపోయిన వాడికి నిద్రపడుతుందా? నా తండ్రి మరణానికి, సుయోధనుడి మరణానికి బదులు తీర్చుకునేదాకా నాకు నిద్ర రాదు. పగలు మనం పాండవులను ఎదిరించి నిలువలేము, కాబట్టి ఈ రాత్రే శత్రు సంహారం చేద్దాం. నన్ను వారించకండి. అందుకని ఈ రాత్రికి రాత్రే నిద్రిస్తున్న వారిని నిద్రలోనే చంపివేసి ఆ వార్తను దుర్యోధనుడికి తెలియజేసి ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రిస్తాను అన్నాడు. దానికి కృపాచార్యుడు, అశ్వత్థామ, నీవు కోపంలో ధర్మాధర్మాలు మరిచిపోతున్నావు. నిద్రపోతున్న వారిని, ఆయుధము వదిలిన వారిని, వాహనము లేనివాడిని, శరణు జొచ్చిన వాడిని, జుట్టుముడిని వీడిన వాడిని వధించరాదు. ప్రస్తుతం పాండవులు అంతా నిద్రిస్తున్నారు. నిద్రిస్తున్న వారు శవాలతో సమానం. అలాంటి వారిని మహారథివైన నీవు ఎలా చంపగలవు? ఇలాంటి నీచానికి ఒడిగట్టవద్దు. రేపు ఉదయమే యుద్ధానికి వెళదాం గాని ఇప్పుడు నిద్రపో అన్నాడు. కాని అశ్వత్థామ కృపాచార్యుని మాటలు వినలేదు. పాండవులు ఎవరెవరిని అధర్మంగా చంపారో ఏకరువు పెడుతూ వారిని తానీ విధంగా చంపటం నేరం కానే కాదు అంటూ, మీరు నా వెంట రాకుంటే నేనొక్కడినే వెళ్లి ఈ పనిని చేసి వస్తాను అంటూ వేగంగా బయలుదేరాడు. అప్పుడు కృపాచార్యుడు, అశ్వత్థామ, మనం అందరం మొదట ఒకే పని మీద బయలుదేరాము. ఇప్పుడు నీవు మమ్ములను వదలి ఒక్కడివే ఒంటరిగా వెళ్లడం భావ్యం కాదు, కనుక మేము కూడా నీ వెంటే వస్తాము అంటూ కృపాచార్య కృతవర్మలు తమ రథాలు ఎక్కి అశ్వత్థామ వెనుక బయలుదేరారు. అశ్వత్థామ అందుకు సంతోషించి, మామా, నాతో పాటు మీరు కూడా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, త్వరగా నాతో రండి అంటూ తన రథాన్ని ముందుకు దూకించాడు. అశ్వత్థామ దూకుడుగా ముందుకు పోతూ ఉండగా కృతవర్మ కృపాచార్యులు బాగా వెనుకబడిపోయారు. అలా ముందుకు వెళుతున్న అశ్వత్థామకు ఎదురుగా ఒక పెద్ద భూతం వచ్చి నిలబడింది. అశ్వత్థామ దానిని చూసి బెదరలేదు. దానిపైకి శస్త్రాస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడులో చెప్పుకుందాం. శుభమస్తు.